हाय फ्रेंड्स, टेस्टीगा फास्ट गा ये पेसरपप्पु एला चेयालो चूद्दाम। इक्कड कप्पु पेसरपप्पु तीसुकुन्नानु, अदि बागा क्लीन चेसुकोवाली। मुंदुगा తొందరగా అవుతుంది కదా, ఎప్పుడైనా టైం లేనప్పుడు ఈ విధంగా పెసరపప్పు చేసుకుంటే, అయినా సమ్మర్లో, ఇప్పుడు సమ్మర్లో చాలా బాగుంటుంది చలువ ఈ పెసరపప్పు, కాబట్టి ఎక్కువగా చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది కూడా, టేస్టీగా కూడా ఉంటుంది। నేను 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను, బాగా వాటర్ మసిలాక ఈ పెసరపప్పును వేసుకోవాల్సింది। వాటర్ మసులుతున్నాయి కదా, ఈ విధంగా ఉన్నప్పుడు క్లీన్ చేసుకున్న పెసరపప్పుని వేయాలి। ఒకసారి ఆ పప్పు అడగంటకుండా బాగా కలుపుకోవాలి। చూడండి, చూస్తూ ఉండగానే ఒక 10 మినిట్స్ లోపుడు పప్పు ఉడికిపోతుంది। ఉడుకుతుంది। ఇప్పుడు ఈ పప్పులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, ఎందుకంటే ఈ నూరుగగా వస్తూ బయటికి పొంగిపోతుంది కాబట్టి। ఒకసారి బాగా కలిపేసి ఆయిల్ వేసేసుకొని మళ్ళీ కలుపుకుంటే అడగంటకుండా పప్పు ఉడికిపోతుంది। పప్పు ఉడికిపోయింది, ఇంకా ఒకసారి బాగా కలుపుకొని ఇంకా తాలింపు ఒక్కటే పెట్టడం ఉంది ఈ పప్పుకి। అసలు ఇంకా పప్పు ఉడికిపోయింది, మనం తాలింపు ఒకటి వేసుకోవడం ఉంది। తాలింపు కొరకు కడాయి పెట్టుకొని అది వేడయ్యాక ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను। ఆయిల్ వేడెక్కాక ఇంకా ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి। అవి చిటపటలాడుతూ ఉంటే ఇంకా జీలకర్ర వేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్। ఆవాలు జీలకర్ర వేసాను, ఇంకా గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చి ఒక 5-6 కట్ చేసి వేసాను, ఎందుకంటే దీంట్లో మనం కారం ఏమి వేసుకోలేదు కాబట్టి, ఈ పచ్చిమిర్చి యొక్క కారం దిగాలి కాబట్టి ఎక్కువగా వేశాను। మీకు తక్కువగా తింటారంటే తక్కువ వేసుకోవచ్చు। కరివేపాకు వేశాను, ఒకసారి పచ్చిమిర్చి కలిపేసేసుకుంటే, పసుపు ఒక 1/2 స్పూన్, ఇది మెంతుల పొడి వేస్తున్నాను। మెంతుల పొడి వల్ల చాలా టేస్టీగా ఉంటుంది। ఇంగువ అసలు తాలింపులోనే ఉంటుంది కదండి, పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు బాగా పెట్టుకుంటే। ఇంకా వేడివేడిగా పెసరపప్పు వేసుకొని తింటే, నెయ్యి వేసుకొని తింటే ఇంకా రుచి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది। అందరూ ఇష్టపడతారు, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఇది। ఇంకా ఈ సమ్మర్లో చాలా మంచిది కాబట్టి ఎక్కువగా చేసుకోవాలి, చలువ పెసరపప్పు కాబట్టి। ఇంకా ఈ గట్టిగా పడింది కాబట్టి పప్పు, ఈ విధంగా కాకుండా కొంత లిక్విడ్ ఉండాల్సింది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది। ఇంకా ఒకసారి వాటర్ వేసేసాను, బాగా కలిపేసాను, ఇంకా ఈ తాలింపు వేసేస్తాను ఈ పప్పులో। చూడండి, కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా, ఎల్లో ఎల్లో, గ్రీన్ మిర్చి, కరివేపాకు,
జీలకర్ర ఆవాలు అన్నీ కనబడుతూ ఉన్నాయి. ఎంత టేస్టీగా అనిపిస్తుంది, చే టేస్టీగా ఉంటుంది, బాగా చూడడానికి కూడా అందంగా ఉంది కదా. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఇంకా రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకుంటే అయిపోయింది. ఒక 2-3 మినిట్స్ అది మళ్ళీ ఒకసారి వేడయ్యాక తింపేడి బాగా మసలాక ఒకసారి టేస్టీ పెసరపప్పు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ కలుసుకుందాము. సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే. థ్యాంక్ యూ.